హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసు అండ్ అండ్ ఆన్ ప్యాసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్గా ముందు అందరు ఫౌండర్స్కి హ్యాపీ హోలీ అలాగే మనకి ఈరోజు అది రూపాయి అప్డేట్స్ అయితే వచ్చినాయి నేను ఈ మధ్యలో అయితే అది రూపాయి అప్డేట్స్ అని ఎప్పుడు టైటిల్ వాడలేదు నాకు బాగా అనిపించిన ఆటలు మాత్రం నేను అధిరూపా అప్డేట్స్ అనేది పెడతాను మీరు దాన్ని గమనించగలరు ఓకే ఫౌండర్స్ మనకైతే మంచి మంచి అప్డేట్స్ వచ్చినాయి చాలా ఆటలతో మనం స్పాన్సర్షిప్లు తీసుకున్నాము అదేవిధంగా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అయితే నాకు రాత్రి రావడం జరిగింది వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ మన ఇంకా అప్డేట్స్లోకి వెళ్ళిపోతాం ఫౌండర్స్ ముందుగా మనం ఏదైనా గుడ్ న్యూస్తో మొదలెట్టుకోవాలి కాబట్టి ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై మంది ఫౌండర్స్ దాకా మన ఆన్ ప్లేస్ ఓకనట్ ఈవెంట్లు అయితే పాల్గొన్నారు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది వన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఏంటంటే చాలామంది అయితే వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరిగిందనమాట దానివల్ల కూడా కొంచెం మనకైతే ఇలాంటివి జరిగాయి అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్టయితే ఇందులో మనకి ఇండియన్ ఫౌండర్స్ ఎక్కువ మంది ఉండడం కూడా చాలా మంచి విషయం ఎందుకంటే మనకి ఓ ట్రాకర్ రాట్లో తెలుస్తుంది కదా ఏ దేశం నుంచి ఎలా చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు అనేది మన యాస్ఆర్ దాన్ని కూడా లాస్ట్లో రివీల్ చేయడం జరిగింది దాంట్లో ఇండియన్ ఫౌండర్స్ ఎక్కువ చూడడం అనేది కూడా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ ఆల్ ఇండియన్ ఫౌండర్స్ ముందుగా మనకైతే లింకు పది ఇరవై ఐదు ఆ టైంకి అయితే రావడం జరిగింది దాని తర్వాత మనమైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే పది నిమిషాల్లోనే ఇరవై వేలు అరగంటలోనే దగ్గర దగ్గర యాభై వేలు మంది దాకా మనం అయితే ఈజీగా రీచ్ అయ్యాం యాభై వేలు నెంబర్ దాకా అయితే మన క్లియర్గా అక్కడైతే కనిపించడం జరిగింది యాభై వేలు తర్వాత నుంచి చాలామంది అయితే ఇంకా దాని తర్వాత ఇంకా జాయిన్ అవ్వలేదు బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోయారు మాట చాలామంది దానివల్ల డిక్రీస్ అయింది బట్ ఎంతమంది జాయిన్ అయ్యారని అయితే మన వేస్తారు దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి ఆయన అయితే చూపించడం జరిగింది ఓకే ఫౌండర్ చాలా గర్వంగా ఉంది మనకి డెబ్బై ఆరు వేలన్న చిన్న విషయం అయితే ఏమీ కాదు మొన్న దాంతో పోలిస్తే మనం పదిహేను వేల మందినైతే దగ్గర దగ్గర ఇంకా ఎక్స్ట్రా అయితే మనం మాట అదే అదేవిధంగా మనకి బెస్ట్ మూమెంట్ ఈవెంట్స్తో మనమైతే పార్ట్నర్షిప్ తీసుకున్నామని మీకు తెలుసు ఈ సంవత్సరం అలాగని చెప్పి అది చిన్నదా అంటే అది చిన్నదైతే కాదు ఫౌండర్స్ అది చాలా పెద్దది ఎందుకంటే మనకు వీడియో షేర్ చేసిన తర్వాత జరిగింది ఎందుకంటే ఆ వీడియో మనం అఫీషియల్గా మనం షేర్ చేయకూడదు కాబట్టి మీకు మంచి వాటిలో ఇంట్రెస్టింగ్ ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను దీంట్లో అప్పుడు అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆహా ఇంత గ్రేట్గా ఉంటుందా బెస్ట్ మూమెంట్స్ అని అదేవిధంగా మనం ఒక సంవత్సరం దాంట్లో అగ్రిమెంట్ తీసుకున్నాం దాంట్లో చాలా చాలా కార్యక్రమాలు అయితే జరుగుతాయన్నమాట ఆ ఒక్కొక్కటి అయితే మీకు ఇప్పుడు ఫొటోస్ రకంగా చూపిస్తాను చూడండి ఫౌండర్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పది మంది వీఏపీఎస్ కన్నా ఎక్కువ మంది అటెండ్ అవ్వడం జరిగింది దానికి అదేవిధంగా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే మీడియా కూడా దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది అఫీషియల్గా పార్ట్నర్షిప్ అనేది మనం బెస్ట్ మూమెంట్ ఈవెంట్స్తో తీసుకోవడం జరిగింది అలాగే మనకి దీనికి నాయకత్వం వస్తుంది ప్రొఫెసర్ సోజన్ అదేవిధంగా మహమ్మద్ కమాల్ సార్ అయితే వీటి గురించి చాలా అయితే కష్టపడ్డారు దీంట్లో మనం పార్ట్నర్షిప్ తీసుకోవడానికి అలాగే మనకి చాలా మంది అయితే దీనికి వస్తారు చూసారు ఫౌండర్స్ దగ్గర దగ్గర ఈవెంట్స్కి అయితే చాలా లక్షల మంది అయితే వస్తారన్నమాట అలాగే దీంట్లో సాంగ్స్ కామెడీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట పెద్ద పెద్ద సింగర్స్ వస్తూ ఉంటారు చాలా గ్రేట్గా ఉంటుంది ఈ మూమెంట్ ద్వారా ప్రపంచ నలుమూలలకి మన ఆన్ పేస్ గురించి తెలుస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే లోకల్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉంటాయి టాప్ సింగర్స్ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుందన్నమాట అలాగే చాలా న్యూస్ పేపర్లు అయితే దీని గురించి స్ప్రెడ్ అవ్వడం జరిగింది మనకు రీసెంట్గా మన ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ వీడియో కూడా రావడం జరిగింది కదా బెస్ట్ సింగర్ అనే ఒక ఆయన మనకి బుజ్జ్ కల్ఫీ మీద పాడినట్టు మనకి మార్చి పదిహేడో తారీఖున అయితే ఒక మంచి ఈవెంట్ అయితే జరగబోతుంది దానికి కేవలం దుబాయ్ వాళ్ళే కాదు ఇంకా చాలా చాలా చోట్ల నుంచి చాలామంది ప్రజలు వస్తారు అదేవిధంగా చాలా చోట్ల అది పబ్లిష్ అవుతుంది ఎందుకంటే అది ఆఫ్లైన్ అది ఆన్లైన్ వీడియోస్ అనేది మనకి చాలా షేర్ అవుతాయి యూట్యూబ్స్లోని వాట్సాప్ గ్రూప్లోని వాటిలో షేర్ అవుతాయి ప్రతి చోట మన ఆన్ పేస్ అనేది కనిపిస్తుంది అఫీషియల్గా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అన్నమాట ఎస్ఆర్ అలాగే మనకి ఈ రెండు వీడియోస్ అనేది ప్లే చేయడం జరిగింది ముందుగా ఈ వీడియో అనేది ప్లే చేసే మన ఫోటోస్ చూపించిన వీడియో అనేది దాదాపు ఒక ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఆ వీడియో చూసిన వాళ్ళైతే చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతారు మీకు మన ఆన్ పేస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీడియో దొరుకుతుంది తప్పకుండా చూసేయండి చూస్తేనే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అదే ముప్పై సెకండ్ల ముప్పై ఏడు సెకండ్ వీడియో ఆల్రెడీ మనకి వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ అవ్వడం జరిగింది మనకి బెస్ట్ సింగర్ అయినా అయినా ఖోఖో కోలా అనేది ఇచ్చిన వస్తుంది చూసారా అదే మాట మనకి అంటే రీసెంట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో రెండు రోజుల ముందు మనకి ఖోఖో కోలా కంపెనీది పెద్ద ఈవెంట్ జరగబోతుంది అందులో మంది పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పారు బట్ ఖో కోలా దాంట్లో మన పార్ట్నర్షిప్ కాదు బెస్ట్ మూమెంట్స్ దాంట్లో పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళు చేసి ఏ కార్యక్రమం అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఆన్ ప్రైస్ బ్రాండింగ్ అనేది మీకైతే కనిపిస్తూ ఉంటుంది ప్రతి చోట ఆన్ప్రాస్ అనేది మీకైతే అక్కడ పార్ట్నర్షిప్ వాళ్ళకి స్పాన్సర్షిప్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మనకి ఈ వన్ ఇయర్ కనిపిస్తుంది వన్ ఇయర్ తర్వాత కూడా మనకి మ్యాక్సిమం ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అలాగే ఫౌండర్స్ మనకి రానున్న రోజుల్లో మనకి ఓ బుకింగ్ అదేవిధంగా ఓ వర్చువల్ లాంటి వాటితో కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ అనేవి తీసుకోబోతున్నాయి ఈ ప్రోడక్ట్స్ కూడా ఎందుకంటే మనకి ఓ బుకింగ్ అనేది సినిమా టికెట్లు ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు ఏదైనా సరే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకునే విధంగా మ్యాక్సిమం ఆన్లైనే బుక్ చేసుకునే విధంగా మనకి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి దాని ద్వారా ఏంటంటే మనం ఇంకా ప్రతి చోట మనకి ఆన్ ప్లేస్ అనేది ఒక మైల్ స్టోన్గా అవ్వబోతుంది అనేది చెప్పడం అదే అదేవిధంగా మనకి ఇంకా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్కసారి ఓకా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అది కూడా ఈ మార్చి నెలలోనే మ్యాక్సిమం మార్చి లోపే అంటే మనకి మార్చి నెలలో మధ్యలో ఒక పది రోజుల్లోనే అటులో మనం అనుకున్నాం కదా ఫౌండర్స్ మనకి ఉగాది లోపు మంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆల్రెడీ మనకి గుడ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి అలాగే మార్చి నెల లోపు మనకి మ్యాక్సిమం ఓ కనెక్ట్ ఓఈఎస్లో ఇంటిగ్రేషన్ అనేది అవుతుంది ఇంటిగ్రేషన్ అయిన తర్వాత మీరు తప్పకుండా దాన్ని కొనవచ్చు అంటే బై చేయొచ్చు ప్యాకేజ్ లెక్క బై చేసిన తర్వాత మీరే రీసెలర్ కింద కూడా అవ్వచ్చు అదేవిధంగా మీరు ప్రతి విషయాన్ని మనం చాలా చాలా దగ్గరలో ఉన్నాం అలాగే ఈ ప్యాకేజీలు మీరు చాలా తక్కువ ప్రైజ్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎక్కువ ప్రైస్ అనేది ఉండదు చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంటుంది అదేవిధంగా రీసెలర్స్ కూడా ఇది అందుబాటు ప్రైజ్లోనే మనకు ఉండబోతుంది వాళ్ళు కూడా ఇంత తక్కువ ప్రైజ్ అని ఆశ్చర్యపోతారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఓ ట్రాకర్ గురించి మరొకసారి చెప్పడం జరిగింది ఓ ట్రాకర్ అనేది ఇప్పటి వరకు ఉన్న ట్రాకర్ సిస్టమ్ కన్నా చాలా అవసరమైన ట్రాకింగ్ అదేవిధంగా చాలా డిఫరెంట్ ట్రాకింగ్గా ఉండబోతుంది ఆల్రెడీ మనం ఓ ట్రాకర్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం ఏ దేశంలో వ్యక్తి అయినా సరే ఎక్కడి నుంచి మనని మన వెబ్సైట్ వాడుతున్నాడు ఎక్కడి నుంచి మన వెబ్సైట్ చూస్తున్నాడు ఎంతమంది చూస్తున్నారు అనేది ప్రతిదీ ట్రాక్ చేస్తుందన్నమాట అది కూడా మనకి నెక్స్ట్ నెక్స్ట్ మనకి పెయిడ్ ప్రోడక్ట్ అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి మన ఒక బెస్ట్ ఫేస్లో అయితే ఉన్నాం అంటే దాదాపు మనం ఇక్కడ సక్సెస్ రేట్లో ఉన్న మొదటి ఫేజ్ అయితే అనుకోవచ్చు అంటే మొదటి ఫేజ్ అనేది మనం సక్సెస్ రేట్లో ఉన్న మొదటి ఫేజ్ దాకా మనకి టెస్టింగ్ సక్సెస్ రేట్స్ ఇప్పుడు డైరెక్ట్ సక్సెస్ రేట్లో ఉన్న మొదటి ఫేజ్ అయితే అనుకోవచ్చు ఇది ఆఖరిది కాదు అలాగని చెప్పి మీకు ఏవి కాదు ఇదే మనకి మొదటి ఫేజ్ సక్సెస్లో ఇంకా చాలా చాలా సక్సెస్లో మనం రానున్న రోజుల్లో తీసుకోబోతున్నాం అదేవిధంగా మీకున్న పెద్ద పెద్ద కళలు మీరు నెరవేర్చుకోవాలంటే తప్పకుండా మీరు ఆన్ ప్యాచ్లోకి రావాల్సి ఉంటుంది ఆన్ ప్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి యొక్క పెద్ద పెద్ద కళలు చాలా తేలిగ్గా సక్సెస్ అవుతాయి అంటే బిగర్ ద డ్రీమ్ బిగర్ ద థీమ్ అని మన యాస్ఆర్ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అది కూడా మనకి ఇక్కడ మరొకసారి చెప్పడం జరిగింది అదేవిధంగా మరొకటి మనకి మహమ్మద్ ఖమాల్ సార్ అయితే ఒక ఒకటి మీకు చెప్తానంటే యాస్ఆర్ వద్ద వద్దు అది ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు బట్ అయితే మహమ్మద్ ఖమాల్ సార్ అయితే తగ్గలేదన్నమాట అది మీకు మేలు పంపించాను చూడండి నేను చెప్పడం జరిగింది అదేంటంటే ప్రపంచంలోనే ఉన్న పారిశ్రామిక మహిళలు అంటే పెద్ద పెద్ద జాబ్లు అది పారిశ్రామిక వేతలు ఉంటారు కదా గర్ల్స్ ఉమెన్స్ డేకి వాటికి అయిన వాటిల్లో మనకిక్కడ పారిశ్రామిక మహిళలు వాళ్ళందరికీ కలిపి మార్చి పది నుంచి పదిహేడు వరకు ఒక పెద్ద మేజర్ స్పాన్సర్షిప్ అయితే వాళ్ళతో మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒక సమిట్ అయితే చేయబోతున్నారు మహిళా సమిట్ అనేది అంటే మహిళలు ఈ పారిశ్రామికవేత్తల్లో పారిశ్రామిక ఒక పనుల్లో ఎలా ఉంటారు ఏంటనేది ఒక ఈవెంట్ లాగా జరగబోతుందన్నమాట దాంట్లో సమిట్ లాంటిది దాంట్లో మనం మేజర్ పార్ట్నర్షిప్ అయితే మన ఆన్ ప్యాసో తీసుకుంది అలాగే మన ఆస్టర్ చాలా గర్వంగా చెప్పుకున్నారు మహిళలకు మనం చాలా సపోర్ట్ చేయాలని ఎందుకంటే మనకు కూడా డాక్టర్ సూజన్ అలాగే డాక్టర్ సోహా చాలామంది అయితే మనకి ఉమెన్స్ అయితే ఉండడం జరిగింది మన ఆన్ ప్యాసో కంపెనీలో కూడా వారే కీరోల్ అనేది మనకి పే ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సార్ మరొకటి కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ప్యానల్లో ఉన్న వాళ్ళకి అంటే మనకి అక్కడ కనపడుతున్న ప్రతి ఒక్కరికి హోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చి మీరు టెస్ట్లో ఏమేమి చేయాలనుకుంటున్నారో ఒకసారి టెస్ట్ చేయండి అంటే ప్రతి ఒక్కరు టెస్ట్ చేశారు ప్రతిది చాలా అద్భుతంగా అయితే పనిచేసింది మొన్నట్లాగే చిన్న చిన్న గ్లిచ్చెస్ కూడా వస్తే ఏమీ కనబడలేదు అన్నీ పక్కాగా అయితే పని చేయడం జరిగింది అనమాట కాబట్టి వారందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అదేవిధంగా మన యాస్సార్ అబ్బాయితో కూడా మన సార్ అయితే టెస్టింగ్లు చేయించడం జరిగింది అలాగే కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా టైమర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఫిక్స్ చేశారన్నమాట మూడు నిమిషాల్లో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి కోహోస్ట్ అనేది ఆగిపోతుంది అనమాట అలాగే చాలా ఆప్షన్లు అయితే మనం ఇంటిగ్రేషన్ అయితే చేయడం జరిగింది ఈసారి అయితే చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా మనం ఇక్కడ ఇంకోటి గమనించినట్టయితే మన యాజ్ సార్ నెంబర్స్ కూడా చూపించడం జరిగింది కావాలంటే నెంబర్స్ చూసుకోండి మనుషులు అబద్ధాలు ఆడతారు నెంబర్స్ అబద్ధాలు ఆడవని చెప్పి మనం చూపించడం జరిగింది డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై ఏడు మంది అయితే మనకి ఆన్ పేసు ఓకనట్లు లైవ్లోకి రావడం జరిగింది చాలా గొప్ప విషయం అని కూడా ఆయన అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే ఫౌండర్స్ నాకు కూడా నేనైతే వైఫై లైన్స్ అయితే కట్ అయినాయి నేను కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు రూపాయల జియో ప్లాన్ అయితే రెండు వేసుకున్నాను డబల్ టూ జీబీ టూ జీబీ ఫోర్ జీబీ అయితే ప్లాన్ వేసుకున్నాను అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ నా దాంట్లో ఉంది దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అనేది దగ్గర దగ్గర రెండు గంటలు అయితే కన్జ్యూమ్ అవ్వడం జరిగింది బట్ వెరీ హ్యాపీ ఎందుకంటే మనకి రాను రోజుల్లో డేటా అనేది చాలా తక్కువలో దొరకపోతుంది అలాగే ప్రతి ఒక్కరు డేటా అనేది అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఇంకా వాటిలో క్వాలిటీ ఆప్షన్స్ కూడా ఇస్తారు డోంట్ వరీ కాబట్టి ఫౌండర్స్ ఇదొక మైల్ స్టోన్గా మనకి ఇదొక మనం అయితే అనుకోవచ్చు మనైతే తప్పకుండా ఆరో తారీఖు మార్చి అనేది గుర్తుపెట్టుకుంటాం జీవితాంతం అదేవిధంగా ఇంకేమైనా అప్డేట్లు మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ ఒకసారి మీకు బ్యాకప్స్లో చెక్ చేసి అయితే చెప్తాను మ్యాక్సిమం కవర్ చేస్తాను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్క ఫౌండర్ తెలుగు ఫౌండర్కి అయితే నేను హ్యాట్సాప్ అయితే చెప్తున్నానమాట థ్యాంక్ యూ ఫౌండర్ ఫ్యూ అలాగే మరొక అప్తాలో మళ్ళీ కలుసుకుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి